नमो वीर ब्रह्मेन्द्र नमो श्री गुरुचंद्र नमस्ते नमस्ते नमः नमो वीर ब्रह्मा ओम नमो पुण्यधामा नमो वीर ब्रह्मा ओम नमो पुण्यधामा दत्तात्रेय रूपा श्री वीर ब्रह्मेन्द्र दत्तात्रेय रूपा श्री वीर ब्रह्मेन्द्र नमो वीर ब्रह्मा ओम नमो पुण्यधामा नमो वीर ब्रह्मा ओम नमो पुण्यधामा Thank you.
తోనికి సెలవు ఇస్తారా సెలవు సెలవు జాయ్ ఫోల్రప్ప తల్లిక मन पिंगना मेक पिपूरी बल करक कत्ल पुतक नोजी ने कुंभ मेको देवी के अत्तपुजाली कुंडे कलदा नायना कथैया मिमुने मियु नोट बेटदा नोर लेनी मेक पि नेरमेमी मन पसीबिडला मन इंटर मन चुटपति ममकार तो मच्छक तो शिवर नोट निंद्री चल नरक पूनिते सुनतेना करुण लेका चालू चालू ले भैया चाट बार पानी मार्ग वेदात प्राणात कुटल वच्चिन दारी बट्टि पिक्कमलु चूपिंचु पोलारम्म कुलुवा लेकपोते यावन पोतुलु रायन कुलुवा ग्राम देवतलु एदुरुतलेदु ग्रामाधिकारुलनु कादंटे लेदु कानी जंतु बलितो चेयु दातर कंटे पूलतो पूजिंची పండు సమర్పించడము మనకెంతైనా మంచిదం కాదు మా కట్టు చెప్పావో మరియో తట్టదు రామ మునుగుబున్నారు పెద్ద కోపున్నారు అమ్మవారికి కులం వహించింది నేను ఈ మేకను బలిపిస్తున్నది కూడా నేనే అట్టంటిది నేను ఇక్కడి నుంచి మేక పడకమంటుంటే ఆ మరణానికి నీకే అధికారం అంట అధికారం కాదు అహంకారం
వది చూస్తా అంత తెలుస్తాను ఏ కక్క పరబ్రహ్మన కరియని పొన్న అమ్మోకి ఇచ్చే బలి ఆపితే అపచారవరా ఈ ఊళ్ళో పిచ్చోలే పిట్టం చేస్తున్నారు ఏంటి అచారడికే ఆరసించేదండి మేము ఇక్కడ నిల్చుండి మేకన్న రకమంటుంటే మిరప తొట్ల దిచ్చి బొమ్మలో కుట్టుమిటేమి చదుస్తావిట్రా నా మడు చెందుకోగానే నట్టడులు పడినట్టయింది దొరా అయ్యయ్యో మాయదారి భక్తుడు మత్తు మందు చల్లాడండి బాబు మాయదారి భక్తుడు మత్తు మందు చల్లాడు తుంటరి వారితో తంటా కావుటండి శనిగ్రహంలాగా సమయానికి దాపరించావేమయ్యా ఎరా కక్క అసలు తరగవద్దని గారి నడుమ ఇంతగాడవుడురా నరుకు నరకవా నా మాట కాదని నువ్వే వెనక్కి తిరిగి పోయావా రేపీ పడి నా తడగా చూపిస్తా కబులు కరణాలు మాట కాదని కాలు కట్టు పనులో కాలు పెట్టగలవా ఊరిలోని మానవ బాధితులతో పాటు పొలం పని పాటకు రాగలవా ఆలోచించుకో అతిక్రమించి అడుగు వెనకకు వేశావా రేపీ పాటికి నీ బ్రతుకు రత్తమన్న గీడుస్తాను నరుకు నాయన నరుకు ఏమి నాయన నరకలేదు మేక తలను నరికే నీ చేయి మనిషి తలను నరకలేకపోయినదా మమాత్మా సర్వభూతాత్మాను ఆర్యోక్తి నర్సరించి ఈ మేక పిల్లలు నీలు నాలు వీరందరిలోనున్న జీవుడు ఒక్కడే కదా ఆకృతులే వేరు కాని ఆత్మ వేరు కాదు నాయన చెప్పేది కూడా సబాబుగానే ఉంది కక్క సబాబుగానే ఉండాలి కదా సబాబుగానే ఉండాలి నాన్న ఇంకా జీవాల్ని చంపలేను చెక్క చంపలేను ఏ ఎందుకు చంపలేవు ఎందుకు వద్దరా మా చెడ్డ చిక్కులో పడిపోయింది మడుచంత కుడి తొట్టులో పడ్డ ఎలికిల్లాగా గిల్ల 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 కొట్టుకుంటుండదు యాట కత్తిని చూస్తే నా గుండె పరువెట్టి పళ్ళు పడిపోయింది దొరా ఎందుకమ్మది నీవైతే నరకవా నరకాలంటే నాకేదో బెరుపుగా ఉండదు దొరా చిక్క చిక్క వేషం లేకుండా నరుకుతారా ఉరుకుతారా మరక పిల్లతను నరకాలంటే నాకేదో బెరుకుగా ఉండదు దొరా నరకాలి నరకదు నొప్పి తగ్గినదా నాయన విశ్వబ్రాహ్మణ వర్య వీరాచార్య శ్రోత్రియుడు కావాలు చండాలి అంటుకున్నాడే మనిషిని అంటుకొని మనిషి మైలబడునా నాయన మానవుని వలన మానవుని కోరు బయల వచ్చును అనుకున్న కంటే అమాయకత్వం ఇంకొకటి ఉన్నదా అయ్యలారా ఈ అంతరానితనము మన భారతీయ ప్రతిభకు మాయని మచ్చ సర్వమత సామరస్యము మీద సాధిలేని గొడ్డలి పెట్టు ఇట్టి విపరీత కుల మత ద్వేష స్వరూపమైన విశ్వ మానవ సోదర ప్రేమ బొమికలు మాంసకందములు పొందిక చేసిన తోలు బొమ్మ ఈ బొమ్మలు క్రమముగా చీము నెత్తురులు కలిగెను మా
పాపకైనా కాక మడియు మైలలున్నవకో గాయమునందు మనంబునందు దైవమునకు లేని భేదముల పాడి ఉనర్పద మీకు చెల్లునా మీరు పాపము నుండి విముక్తి నందితే స్వామి అంతరాలు ఉండమనే మమ్మల్ని అందరూ చెదరించుకుంటారు కదా పట్టుమన్నను ముట్టుకున్నారెంతరా నా మానవులంటే నేను అంటరాని వారు ఉంటుంది అనుకుంటా నవ్వుబాటు కాదా నాయన తొలుత వృత్తి వ్యాపారములకై రూపొందిన ఈ కులములే క్రమముగా అగ్రజన్ముల మన వారి స్వతంత్ర స్వాతిశయ స్వార్థములతో గట్లు వేసుకుని గట్టిపడినవి అవి వ్యక్తిగత ఘనతకు న్యూనతకు కారణములు కాదాలవు నాయన నాయన జనన మంజది వేళల స్థానమొకటి మరణ మంజది వేళల మరుగునొకటి మనువు సంతతి వారలి మానవులకు కులము మతమను భేదాలు కూడవయ్యా కులము మతమను భేదాలు కూడవయ్యా అందుకోసం లేదన్నారు కదా మరే మరే నన్ను కూడా నీ చిచ్చునుగా చేర్చుకోరా స్వామి అందులోకి అభ్యంతరం ఏమీ లేదు కానీ ఆలస్యము మాత్రం ఉన్నది సమయము సమీపమునందే కలదు నాయనలారా మరొక ముఖ్య విషయమును మీకు వినిపించడం శ్రద్ధతో ఆలకి మాంస భక్షణము మానండి పరమాత్ముని మదిలో తలచండి మాంస భక్షణము Thank you.
మన ఎందుకు గ్రామమున మనస్పర్ధలు పెరుగుతున్నావమ్మా? మనస్పర్ధలు పెరుగుటకు మనం ఏమి చేయుచుంటమే నాయన? మన చేతలు చేతములు మహదాదర్శములు. కానీ మొన్న జరిగిన జాతరలో నాన్నగారు జంతు బలి నిరోధించింది కదా. అవును, నిజమున కది నిషేధమైనను. 10 మందితో పగ మనకేలనమ్మా? 10 మందితో పగ పనికిరానిదే కానీ మహాత్ములైన మీ నాన్నగారి ఆచరణలో మహదాదర్శము లేకపోలేదు నాయన. అవునమ్మా, పారమార్థికము లేక వారే పనియో ఆచరణ. వారి అమూల్యాదేశములను అర్థము చేసుకున్న వారుండెన కదా. పూజ్యులకు అభివాదం. ఎవరు నాయన? ఏ కారణం ఇటు వచ్చేటివి? అమ్మా, నేను ముడుమాల గ్రామ నివాసిని, దూదేకుల శైలులను వాడును. ప్రస్తుతము నన్ను సిద్ధయ్య అని పిలుచుచున్నారు. స్వాములు వారి సేవ చేయు సంకల్పమున ఇటు వచ్చితని తల్లి. ఏమి గురుకుల వాసుమా? నీవ మా నాన్నగారి వద్దనా? అవును గురుకుమార, అట్లు అనుమానించుచుంటుదేలా? అనుమానింపకపోవటెట్లు? మీరు మహమ్మదీయులు, ఇలమలే ఎత్తుల పాలన సాగుతుండే ఈ భారత ముస్లిమోద్వల వివాద మహాప్రళయము వేళ పింజారి కుల భవం హృదయ సాక్షిగమము భజంతువేని నిన్నూరక వీడి పుత్తురే మహోగ్రతమాని నవాబులారయన్. భక్తి కుదిరిన దైవమును సేవించుటయు నేరమగున, అందులకై రాజాధికారము కూడా కావలిగిన కావాలిగిన కదా. నాయన, నీ భక్తికి ఆనందమే కాని ఇంటి వద్ద తల్లి దీవెన పడుచు వచ్చేటివా? తల్లి దీవెన అందని మానవుడు ఎందులకైనాను అర్హుడు కాదు కదా. పాపం, నీ జాడ తెలియక నీ తల్లి ఎంత చింతించుతున్నదో కదా. కన్న తల్లి కన్నీటి ధార కట్టుబడదు నాయన, కట్టుబడదు. నాయన సిద్ధ, తల్లిని మించిన పరదైవము లేదని వేద శాస్త్రములు పండితులు. కావున నీవు వేగమే ఇంటికి పోయి తల్లిని తండ్రిని గురువు దైవముగా భజింపమే. గోవిందమ్మ తల్లి, నేను నీకు సమాధానము చెప్పగల పాట నా తల్లి. తల్లి పొత్తిళ్ళ ఎందుంది తలలు వేలా ఎన్నియో మారులెప్పించు చిన్ని బిడ్డా చుచుండు తల్లి. తల్లి బిడ్డలకి ఏపు తప్పదమ్మా. తల్లి బిడ్డలకి ఏపు తప్పదమ్మా.
అమ్మా ఎవరు ఇతడు? నాయన పోతులరయ్య. ఇతను ముడుమాలి గ్రామవాసి. పేరు సిద్ధయ్య. దూదేగుల సాహెబట. హిందువులకు సన్నిహితుడట నాయన. నీ వింటేన వచ్చింది సిద్ధ. స్వామి నాన్నగారి వద్ద శుశ్రూష చేయవచ్చింది స్వామి. నాన్నగారి వద్ద నీవా శుశ్రూష చేయటట? చాలు చాలు, నీ నక్క వినయములు కొంగ జపములు నాకు తెలియదనుకుంటివా? నేరములేని కన్యల నిర్దయులై చెరబట్టి హైందవాచార సురాలయంబులన్నీ ఒకసారి మసీదులను చేసి వైచి విస్తార మత ప్రచారమున దారుణ కృత్యులునైన నీకు చేకూరునే భక్తి మాయడల కుట్టత నంబితి కాక తక్షణమే. లీలామాంస విగ్రహా ప్రణవతే లీలోలా దోషానల స్వాలానంగత భంగతో యధర రూపాలోకేశ్వర కాలజ్ఞాన పవిత్ర కావ్యరస విజ్ఞాన ప్రభాపూర్ణ ప్రభావచరిత బ్రహ్మేంద్ర పాలింపుమా బ్రహ్మేంద్ర పాలింపుమా బ్రహ్మేంద్ర పాలింపుమా. వత్స సంకల్ప సిద్ధుడవయ్యదము దయ్యుడు స్వామి. దయ్యుడు లేవనాయన స్వామి. దయ్యుడు స్వామి. నాన్నగారు మీరు ఇతనికి ఆశ్రయం ఇచ్చుచుంటిరా? అర్పించి వచ్చిన వారికి ఆశ్రయం ఇవ్వలదా నాయన? అర్హత లేని వారికి ఎట్లా ఆశ్రయం ఇస్తురు? అర్హత లేకపోవటకేమి కారణం? మహమ్మదయుడు కానా? అయిననేమి? హైందవ ద్వేషి అని నీవెంటూ నిర్ణయించింది? అనేక కారణముల వలన. నాయన పోతులూరు, హైందవులను హింసించిన మహమ్మదీయులందు ఉదయించుట చేతనే సిద్ధుని దోషి ఎత్తి వంశీయులు చేసిన నేరమునకు వ్యక్తిని నిందించిన నిన్నే మనవలయం. నాన్నగారు సర్వము జరిగిన మీరే ఇచ్చారిన, ఇక నేనేమనగలవాడను? నాయన ఒకవేళ మీ అన్న గోవిందయాచార్యులే శిష్యుని శిష్యునిగా చేర్చుకొని అంగీకరించిన నీవేమందు? మా అన్నగారు కపటములెరుగని కరుణామయుడు. ఈ సిద్ధుని మాటలు యథార్థములని నమ్మవచ్చును, శిష్యునిగా చేర్చుకుని అంగీకరించును. మీ అన్నకు గల అమాయకత్వము నీకేలలేకపోయినది. లోకానుభవం నిరింగితి కాదు. ఆ లోకానుభవముతోడని ఆలోచించి చెప్పు. అతనికంటే మన ఆధిక్యత మాత్రమేమి? బ్రహ్మవంశీయులమగుట. మరి మీ అన్నయ్యో? మీ తర్వాత మీ అంతటి వారైన మా అన్నగారు బ్రహ్మవంశీయులే కాదు, బ్రహ్మజ్ఞాన సంపన్నులు కూడా. ఆయన పోతులూరు, నీవు మీ అన్న బ్రహ్మవంశీయులు, విశేషించి అన్నతము. మీలో మీ అన్న అభిప్రాయమునకు నీ సిద్ధాంతమునకు సంబంధమే లేదు. ఒక తండ్రి బిడ్డలైన మీ ఇరువురిలోనే ఏకాభిప్రాయము లేనప్పుడు మహమ్మదీయ కులమునందు ఒక శాఖలో పుట్టినంత మాత్రమున వారికి ఆ గుణములే వద్దునని ఎట్టి నిర్ణయించింది? వీని నేల నిందించింది నాయన. పోతులరయ్య, నాన్నగారికి ఇప్పుడు ఏమి సమాధానము చెప్పేదవో చెప్పు. తొందరపాటుచే మదికి తోచిన భంగి వచించి సిద్ధు నిన్ ముందుగా తోలనాడితివి. పుణ్యులు గణ్యులు పెద్దవారలే మందురో అగ్నునైనా వెనుకాడని దోషిని కానా దాని కై కుందక తండ్రి నిన్ శరణు కొరగదో ఇచ్చమింప సోదరా. క్షమింపుడు,
తపస్సు మన్నింపుడు. అతిథి అయినట్టి తుమ్మెద కమర మధువు తమ్మికడ నుండు బేకంబు త్రావగలదే. శిష్యుడగు సిద్ధుడే తమ చిత్త మెరుగా ఆత్మజుడనయ్యు మిమ్మునే నరయనైతి. నాయన, ఇప్పుడు నిన్నేమంటినని ఇంతగా విచారించుకుంటుంది. నాయన రారా, సర్వమానవ సౌభ్రాతృత్వంతోడనే శాంతి భద్రతలు పెంపొందునుగా. కాన సిద్ధుని, మీ అన్నదమ్ములలో ఒక్కనిగా స్వీకరిస్తున్నాను. మేమందరము మీ ఆజ్ఞానుసారమే వర్తించదు. నాయన సిద్ధ, నీకు ఆశ్రయం ఇచ్చిద్దినయ్యా. స్వామి, जमीन है, अरे बीच में कौन है रे? नबी साहब है, ऊपर में अल्लाह है, नीचे में जमीन है, ऊपर में अल्लाह है, नीचे में जमीन है, ऊपर में మొకానా కళ్ళు ఉంటే మేము హిందూ కనపడమయ్యా. అది కాదు సాయిబు, బుత్తిగా చిక్కిపోయారు కూడా. అరే ఒకడు ఎక్కడికి పోయావు అంటాడు, ఒకడు సిక్కిపోయావు అంటాడు. సిక్కిపోయావు అంటే సిక్కిపోతాం, సిక్కి సిక్కి చచ్చిపోతాం, దుమ్మైపోతాం, ధూళైపోతాం. మాది ఇష్టం మీకు ఎంత? మనం మనం ఒకటి కనుక. అరే మున్సుబు భాయ్, మీది మాట మాకు నచ్చింది లేదు. మీకు ఈ రాముడు దైవం, శివుడు దైవం, చెట్టు దైవం, పుట్ట దైవం, మాకి అల్లా ఏక్ భగవాన్ హై. అరే మీకి మాకి మధ్య మతం మారింది భాయ్. కాదన్నదాని కయ్యం ఎందుకు గాని, ఇంతకీ మన ప్రభువులు ఎవరంటావు? అరే అది మాలున్నాయి భాయ్, అచ్చం సాయిబు కుల్మయ్య ఇప్పుడు ఏలేదు మనకు నవాబుల వారు నవాబుల్. అది సరే నవీ సాయిబు, మన గ్రామంలో బ్రహ్మము లేడు బ్రహ్మము. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మీ సాయిబుల కుర్రవారిని పిలిచి మాయ మాటలు చెప్పి మంత్రాలు తంత్రాలు నేర్పి హిందువుల్లో చేరుస్తున్నాడయ్యా బాబు, హిందువుల్లో చేరుస్తున్నాడు. అవును సాయిబు, ముడుమాల నుంచి వచ్చిన ముసల్మాను కుర్రవాడైన సిద్ధయ్యను కూడా ఆయన శిష్యునిగా చేర్చుకున్నాడు. అంటే బ్రహ్మం ఒక జూటా వల సిద్ధయ్య ఆయనకి దోస్తీ వల అంటారు. పోయిన కొలువులో పూర్తిగా బలి మాన్పించాడు కూడా. గుణానికి తగిన గుర్తు వేయకపోతే కథ పెడ జరిగి కంఠం పట్టుకుంటుంది. అయితే మనం ఇప్పుడు బ్రహ్మానికి ఏమిటి చేయాలా అంటారు? ఆ చేసేదానికి ఏముంది, మనం అందరం కలిసి కడప నవాబుల వద్దకు పోయి బ్రహ్మం మీద ఫిర్యాదు చేద్దాం. రాజుగారే అతని రాజించి ఉరి తీయించగలరు, మనకెందుకు వచ్చిన పీడ? బహు తచ్చ ఆలోచన చేసినావు కరణం భాయ్, నీది బుర్ర బడా పెద్దది ఉండిపోయింది. నవీ సాహెబు, కడప నవాబుల వద్దరున్న ఒక మంత్రి నాకు చాలా దగ్గర బంధువు. నా రెండో సంబంధం మూడో తట్టుకుని మేనల్లుడి బాహుబతికి స్వయన దాయాదే. తదాస్తు. ఇది గ్రామ వాస్తవ్యులనా బాబు? గ్రామ వాస్తవ్యులమే కాదు, గ్రామాధికారులం కూడా మేమే. ఇంతకీ నీవెవరు, నీకేం కావాలి? నేను ముడుమాలలో ఉండే పీరు సాహిబును బాబు. మా కొడుకు సైదు అనే కుర్రవాడు ఇంట్లో చెప్పకుండా పాడిపోయి వచ్చి వాణ్ణి వెతుక్కుంటూ వచ్చాను స్వామి. వాడి జాడ మీకేమైనా తెలిస్తే కాస్త చెప్పండి బాబు. దివా పేరు సాహిబు, మా గ్రామంలో మాయలు మంత్రాలు నేర్చిన బ్రహ్మము అనేవాడు ఒకడు ఉన్నాడయ్యా. ఆయన ఈ మధ్య గురుకుల వాసం ఒకటి ఏర్పాటు చేసి కాలజ్ఞానం గట్రా బోధిస్తూ ఉన్నాడు. మొన్ననే ముడుమాల నుంచి నేను అనుకుంటాను ముసలమానుల కుర్రవాడు కూడా వచ్చాడని విన్నాం. మీ వాడేనేమో మరి. ఎక్కడ బాబు? నా కొడుకు ఎక్కడ బాబు? చెప్పండి బాబు. అక్కడికి పోయి వాళ్ళ కాళ్ళలో గడ్డాలో పట్టుకుని బతిమినాడో భంగపడో
నా కొడుకుని పిలుచుకుని ఇంటికి వెళ్తాను బాబు. చెప్పండి బాబు, మీకు గుణం ఉంటుంది చెప్పండి బాబు. మనం మనం భయ భయ ఆ బ్రహ్మం ఇంకా చాలా పనులు చేసి ఉండా రాజాగారికి వినిపించి శిక్షించడానికి ఆలోచన చేసినా నీకి గడబడ చేసితే నీ బేట నీకు దక్కేది లేదు భయ. పేరు సాహిబు, నీ ఒక్కడవే కనుక బ్రహ్మం దగ్గరికి పోయావో ఏ మాయో మంత్రం వచ్చేసి నీ కొడుకుని నీకు దక్కకుండా చేస్తాడు. కాబట్టి మనమందరము కలిసి కడప నవాబుల వద్దకు పోయి బ్రహ్మం మీద ఫిర్యాదు చేద్దాం. ఏమంటావు? మీతో పాటే నేను కూడాను. మాట ఖరారాయ్, మనిషి ఫరారైతే మాకి నామోషాహైతది. బాహు సచ్చా చలో. ఓం నమః శివాయ. స్వామి దండాలు.
నాయనలారా, నేడు మీకు మన శరీరమునందు గల షట్చక్రములను సర్వదేవతలను గురించి వినిపించదను శ్రద్ధతో ఆలకింపుడు నాయన. వినరా వినరా
అధిపతి విష్ణువురా. పాగమున పన్నెండు దళముల పొంకముగా గాలి నిలయమై హృదయ పాగమున పన్నెండు దళముల పొంకముగా ఆపు పచ్చగా నిల్గుచున్నదిగా అధిపతి రుద్రుడురా, దానికి అధిపతి రుద్రుడురా. నిలయం పైన కంఠస్థానం అలకారు దళముల కలిలముగా జ్యోతి రంగుతో వెలుగుచున్నది, జ్యోతి రంగుతో వెలుగుచున్నది, అది విశుద్ధ చక్రముగా దానికి అధిపతి జీవుడురా, దానికి అధిపతి జీవుడురా. అంతఃకరణ నెలవున్న రెండు దళముల రమ్యతగా మధ్య అంతఃకరణ నెలవున్న రెండు దళముల రమ్యతగా పాణిక్య కాంతితో వెలుగుచున్నదిరా అధిపతి శివుడేరా. సచ్చిదానంద రూపమురా
నమశివాయ 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 నాయనలారా, నేనిప్పుడు ఎలింగించిన చక్రములు దేవతలు మన అందరి శరీరమునందు ఉండునని గ్రహింపవలెను. మడుచుకో సందేహం స్వామి, తవరు మన నుంచి చలవిస్తానంటే అడుగు నాయన, అనుమానం ఎందునకు? ఇప్పుడు తవరు సెలవిచ్చినారే మకానుభావులు, మాసుల దేకాల్లోనే ఉంటారనే మీ బ్రాహ్మణ శరీరంలోనేనా లేక మా మాలమాదిగోళ దేకాల్లో కూడా ఉంటారా స్వామి? పిచ్చి తండ్రి, మానవులలోని ఈ మతములు కులములు కల్పితములేనాయన. నీనా అను విచక్షణ లేక ప్రతి స్త్రీ పురుషాదుల ఎందును కాణను. ఆడకూతుళ్ళు దేకాల్లో కూడా ఉంటారా స్వామి? తప్పక ఉండేదలు నాయన. మళ్ళొత్త స్వామి. నాయన కక్కయ్య, అంత తొందర పని ఏమో వచ్చింది నాయన, ఇంకనూ నాలుగు మాటలు వినిపోరాదు. లేదు స్వామి, ఇంటికాడికి పోయి ఇప్పుడే వస్తా స్వామి. మళ్ళొత్తలే స్వామి. చిరంజీవులారా, నేనిప్పుడు ఎదింగించిన చక్రములను దేవతలను నేడు మీరు స్వయముగా అవలోకింపనుంది. ముందుగా మీ మీ అనుమానం గురని అడుగుడు. నాన్నగారు, మీరుపదేశించిన ఆ చక్రములను ఆ దేవతలను చూచు విధానము ఇరింగింపు నాన్నగారు. మన శరీరమునందు గల ఉపవాయువులను నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయులను ఐదు ఉపవాయువులను కలిసి దశవిధ వాయువుల నంబడు. దశవిధ వాయువులలో ప్రధానమైనది స్వామి? ప్రధానమైనది ప్రాణవాయువు, దానినే హంస అని అందురు. హంస చేయు విధానమేమి గురుదేవ? ఇడా పింగళ నాడులందు హంస విరామము లేని సంచారము చేయుచు షట్చక్రములందు మెలంగుచుంటుంది. స్వామి, ఇడా పింగళ నాడులు అననేమి స్వామి? నాసికమున గల కుడి ఎడమ ద్వారములనే ఇడా పింగళ నాడులందు. వీని మధ్యనున్న సుషుమ్న నాడి ప్రధానమయ్యు నిగూఢముగా బ్రహ్మరంధ్రము పర్యంతము నిండి నిరాకార నిర్వికార నిరంజనుడను దైవ స్వరూపమును గుర్తించుటట్లు గురుదేవ. నాయనా సిద్ధ, నీవు కొన్ని జొన్నలను కందులను ఇతర ఏ ధాన్యములను తీసుకుని పరిశీలిపు, నీకే గిరుద ఎందైనను చెట్టు కానరాదు. కాని చెట్టును సృజింపజేయు ధాతు పులోతన నాటబడినప్పుడు పరిమిత కాలమున తప్తమై అందుంది చెట్టు వలసుంది. అటులని అండపిండ బ్రహ్మాండమంతయు నిండి నిబుడీకృతమయ్యు నిరాకార నిర్వికార నిరంజనమైన దైవత్వము మన అందరి శరీరములందు కల. మానవుడు ప్రకృతి ధర్మమునకు కట్టుబడి వ్యతిరేక సైతము చలింపకున్న వాణియందు ఉదయించడి తేజమే దైవము దైవ స్వరూపము వాణియందు ఉదయించడి తేజమే దైవము దైవ స్వరూపము. మాయుబ